హాయ్, వెల్కమ్ టు తెలుగు సాగా. ఈరోజు గతించిన గతం అనే కథలోని మొదటి భాగాన్ని చెప్పుకుందాం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రవితేజ ఉలిక్కిపడ్డాడు గీతాంజలిని చూడగానే. ఎక్కడో బెంగళూరులో చూసిన గీతాంజలి 4 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ చిన్న ఊర్లో కనబడ్డమా, పొరపాటు పడలేదు కదా అనుకుని కళ్ళు నులుముకొని మరీ చూశాడు. సందేహం లేదు, గీతాంజలే. ఆమె రూపంలో అందంలో ఆవగింజంతైనా మార్పు లేదు. ఆనాడు ఫణీంద్ర మరణించిన రోజున తొలిసారి ఆమెను చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఎటొచ్చి ఆ రోజు భర్త పోయిన దుఃఖంలో మునిగి ఉంది. ఈనాడు కొత్త భర్త కాబోలు, అతనితో చట్టాపట్టాలు వేసుకొని హాయిగా విహరిస్తుంది. ఫణీంద్ర అనే బిజినెస్ మ్యాన్ చనిపోయాడని తెలిసి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు కనపడింది అతని భార్య గీతాంజలి. ఫణీంద్ర స్లీపింగ్ పిల్స్ తిని ఆత్మహత్య చేసుకున్నాడని డాక్టర్ అన్నాడు. హత్య కూడా కావచ్చు. స్లీపింగ్ పిల్స్ తినాల్సిన కర్మ ఫణీంద్రకు పట్టలేదు. బోల్డ్ డబ్బుంది, పిల్ల పాప లేరు కాబట్టి ఆ డబ్బంతా భార్యకే చెందుతుంది. డబ్బు కోసం ఆమె ఏ పాలలోనో కలిపి మొగుడికి ఇచ్చి ఉండొచ్చు, జాగ్రత్తగా చూడండి సార్ అన్నాడు ఏఎస్పి. గీతాంజలి మొహం చూస్తే అలా కనిపించలేదు రవితేజకు. ఎందుకైనా మంచిదని మర్డర్ యాంగిల్ కూడా వదిలిపెట్టలేదు. ఆమె మీద కేసు నమోదు చేయించాడు, ఆధారాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాడు. అతని కాగితాలు వెతుకుతుంటే దొరికింది ఫణీంద్ర ఆత్మహత్య ఉత్తరం. దాన్ని బట్టి అది హత్య కాదని, ఆత్మహత్యేనని తెలిసింది. కానీ దానివల్ల గీతాంజలి వేరే రకమైన చిక్కుల్లో పడింది. రవితేజ ఆమెను పిలిపించి చెప్పాడు, చూడండి మేడం, ఫణీంద్ర తన ఉత్తరంలో స్పష్టంగా రాశాడు నా చావుకు కారణం నా భార్యే అని. మీరు పెట్టే మానసిక హింస వల్లే, మీ గయ్యాళితనం వల్లే ప్రాణం తీసుకుంటున్నానని రాశాడు, ఏమంటారు అని అడిగాడు. గీతాంజలి పెద్ద పెట్టున ఏడ్చింది. మా ఇద్దరి మధ్య ఏవోవో చిన్న చిన్న గొడవలున్న మాట వాస్తవమే, కానీ మరీ ఇంత ఇదిగానా? ఆ మాటకొస్తే ఏ భార్యాభర్తల మధ్య పోట్లాటలు లేవు చెప్పండి. నేను గయ్యాళి అని ఆయన అంటే ఆయన రాక్షసుడని నేనంటాను, కానీ ఆయన మాటే నమ్ముతారు, ఆయన ప్రాణం తీసుకున్నాడు కాబట్టి. నేను ఏ నూతిలోనో గోతిలోనో పడితే అప్పుడు నా మాట నమ్ముతారు. ఏం లోకంరా బాబు ఇది అని బాపోయింది. రవితేజకు నిజమే అనిపించింది. ఫణీంద్ర చిన్న సమస్యను పెద్దగా ఊహించుకొని బాధపడ్డాడేమో, బాధపడి ప్రాణం తీసుకున్నాడేమో, ఎవరికి తెలుసు. అతని ఓవర్ రియాక్షన్కు భార్యను శిక్షించటం అన్యాయమేమో. ఒక్క విషయం మాత్రం ఖరారైంది, గీతాంజలి హంతకురాలే కాదు, అట్లీస్ట్ డైరెక్ట్గా భర్త ప్రాణాలు తీయలేదు. సతాయించి సతాయించి అతనికి జీవితం మీద విరక్తి కలిగించి స్లోగా చంపటం ఒక్కటే ఆమె చేసిన తప్పు. ఆమెపై కేసు విత్డ్రా చేయడం గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంజుండప్పని అడిగి చూద్దామనుకున్నాడు రవితేజ. నంజుండప్ప వయసుకు ముసలాడే కానీ మంచి హుషారైనవాడు. గీతాంజలి ఫోటో చూస్తూనే ఇలాంటి అమ్మాయి హత్య చేయగలదని అనుకోవటం పొరపాటయ్యా, మగాళ్ళని చంపడానికి వాళ్ళ వాలు చూపులు చాలు, తుపాకీ గుళ్ళెందుకు, స్లీపింగ్ పిల్స్ ఎందుకు అంటూ చోకులు వేశాడు. ఆ మాట నిజమే కానీ ఆ ఉత్తరం బయట పెడితేనే ఆమె నిర్దోషి అని తేలేది. దానికి ఆమె ఇష్టపడటం లేదు, తనకు గయ్యాళిగా ముద్రపడుతుందని భయమంట. ఫణీంద్ర ఆస్తి బోల్డంతా కలిసి వచ్చినప్పుడు ఏ ముద్రపడితే ఏం నష్టమంట, వయసు 25 కాబట్టి ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందేమో, ఈ ఇమేజీ వల్ల ఎవడూ ముందుకు రాడన్న భయమేమో. అవును మరి, సతాయింపు ఇలా అలా కాదు, అవతల వాడు కోరి చావు భరించేంత. ఆ ఉత్తరం నాకిచ్చి వెళ్ళండి, ఆ అమ్మాయితో మాట్లాడి చూసి ఏం చేద్దామో నిర్ణయిద్దాం. కేసు పెడదామా వద్దా, పెడితే నిలుస్తుందా లేదా అన్నీ ఆలోచించి చెప్తా అన్నాడు. తర్వాత కేసు విత్డ్రా చేయడం వరకే రవితేజకు తెలుసు, కానీ ఈ సందర్భంగా కలిసిన గీతాంజలి నంజుండప్ప ఒకరినొకరు ఇష్టపడతారని, భార్యాభర్తలు కాదల్చుకున్నారని ఊహించలేదు. 6 నెలల తర్వాత ఓ క్లబ్లో ఆ దంపతులతో కలిసినప్పుడు ఆశ్చర్యాన్ని దాచుకోదలుచుకోలేదు. 6 నెలల తర్వాత ఓ క్లబ్లో ఆ దంపతులు కలిసినప్పుడు
ఆశ్చర్యాన్ని దాచుకోలేదు. మా ఇద్దరి మధ్య వయసు తేడా గురించి ఆలోచించకండి. నా భార్య పోయి 5 ఏళ్ళైంది. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యి వేరే ఊళ్ళలో ఉన్నారు. ఈమె కారణంగా కొత్త జీవితం ప్రారంభమైనట్టుంది. చిన్నతనపు హుషారంతా గుర్తుకొస్తుంది అన్నాడు నంజుండప్ప. గీతాంజలి కేసి చూశాడు రవితేజ. ఆమె కూడా తలూపింది, భర్తతో ఏకీభవిస్తున్నట్టు. పోన్లే, ఒక అందగత్తె జీవితం మళ్లీ చిగురించింది అనుకొని సంతోషించాడు. కానీ ఆ ఆనందం ఏడాదిపాటే అని అప్పటికి తెలియదు అతనికి. మళ్ళీ గీతాంజలిని కలవటం చావు సందర్భంలోనే. ఈసారి ఆమె భర్త చావే. స్విమ్మింగ్ పూల్లో యాక్సిడెంటల్గా నంజుండప్ప మరణించడం. ఆ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా రవితేజ ఆమె ఇంటికి వెళ్ళటం సంభవించింది. అప్పుడు చెప్పింది ఆమె, నంజుండప్ప వంటి ముసలివాణ్ణి ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. రవితేజ నుండి తీసుకున్న ఉత్తరం ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో నంజుండప్ప ఆమెను బ్లాక్మెయిల్ చేశాడంట. తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే కోర్టుకెక్కించి అల్లరి పెడతానన్నాడంట. గత్యంతరం లేక గీతాంజలి అతన్ని పెళ్లాడాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత మాత్రం బాగానే చూసుకున్నాడంట. ఆమెకు తగిన వాడిని అనిపించుకోవాలనే తాపత్రయంతో కుర్రవేషాలు చాలా వేశాడట. వాటిల్లో ఒకటి వద్దంటే స్విమ్మింగ్ పూల్లోకి దిగటం. ఈత రాకపోయినా పడుచు పెళ్ళాన్ని ఇంప్రెస్ చేద్దామని కొలంలోకి దిగి కాళ్ళు చేతులు ఆడక మునిగి చావటం జరిగింది. అతి కష్టం మీద గీతాంజలి అతన్ని ఒడ్డుకు చేర్చి ఫస్ట్ ఎయిడ్ చేసింది. కానీ మాట దక్కలేదు. ఇవన్నీ ఆమె చెప్పినదే నోట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు కాబట్టి, నంజుండప్ప ఆస్తిలో చాలా భాగం గీతాంజలికే పోతుంది కాబట్టి ఆమె మీదనే అనుమానం రావడం, నివృత్తి చేసుకోవడానికి అనేక ప్రశ్నలు వేయటం జరిగింది. ఏమడిగినా ఎలా అడిగినా ఆమె తొణకలేదు, వెనకలేదు. చివరికి కేసు మూసివేయాల్సి వచ్చింది. రిటైర్ అయిన తర్వాత రవితేజ తన సొంత ఊరికి వచ్చి సెటిల్ అయిపోయాడు. అంత చిన్న ఊర్లో గీతాంజలిని మళ్లీ చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అది మూడో భర్తతో కలిసి తిరుగుతూ ఆమె చూడనట్టు నటించింది. గత చరిత్ర తెలిసిన వారెవరితోనైనా అలాగే ప్రవర్తించడం సహజం. ఆమె మూడో భర్త గురించి వాకబు చేయగా తెలిసిన విషయాలేంటంటే, అతని పేరు సర్వోత్తమరావు. పక్కనే ఉన్న పెద్ద టౌన్లో ఉన్న కాలేజీలో లెక్చరర్, గీతాంజలి ఊరు వాడేట. ఇప్పుడు బాగానే సంపాదించాడు, కానీ అప్పట్లో పెద్ద డబ్బున్నవాడు కాదట. చిన్నప్పటి గీతాంజలి తెలిసేమో కానీ బెంగళూరులో ఆమె ఏం చేసిందో తెలిసేందుకు అవకాశం లేదు. తన గతం గురించి గీతాంజలి చెప్పిందో లేదో తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నారు. సర్వోత్తమరావుకి మొదటి భార్య మరణం ద్వారా కలిసి వచ్చిన పాత ఇల్లు ఆక్రమించి నివాసయోగ్యంగా చేసే ప్రయత్నంలోనే భార్యాభర్తలిద్దరూ ఈ ఊరికి వచ్చారని తెలిసింది. సర్వోత్తమరావుని తలుచుకుంటే రవితేజకు జాలి వేసింది. ఆకాశానికి గీతాంజలి వేసుకుంటున్న నిచ్చెనలో ఇతను ఒక మెట్టేమో అని అనుమానం వచ్చింది. గీతాంజలి మాజీ భర్తలందరిలాగానే సర్వోత్తమరావుకి ఇప్పుడు డబ్బుంది. అతను పోతే ఆస్తి కలిసి వచ్చేది గీతాంజలికే. అతనికి వేరే పిల్లలు లేరు కాబట్టి అతన్ని కడదేర్చి ఆస్తి పెంచుకోవడానికి గీతాంజలికి అడ్డేముంది? పాత భర్తలను ఆమె కడతీర్చిందా, లేక అవి యాక్సిడెంట్లేనా? మిగతా కథని తరువాయి భాగంలో చెప్పుకుందాం.